దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 89వ ఎపిసోడ్కి వచ్చాము. నా 37వ దర్శనాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా, మరి కొంత భాగం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ తర్వాత భాగం నుంచి కంటిన్యూ చేస్తున్నా. ఇదివరకు ఏం చెప్పామంటే, అదే చీకటి పడిపోతుంది, పొలం ఎలా దాటాలా అని చెప్పి దిగులు పడుతూ ఉన్నా. నా ముందు పొలంలో వెలుతురు పడుతుంది, వెనుక తిరిగి చూస్తే అస్తమిస్తున్న సూర్యుడిలో నుండి తెల్లటి మతాబు కాంతి లాగా చీమైన శబ్దం బయటకు వస్తుంది. శబ్దంతో ఆ కాంతి బయటకు వస్తుంది. మతాబు కాలుతున్నప్పుడు వచ్చే చుయ్ అనే శబ్దంతో విపరీతమైన తెల్లటి కాంతి ఆ అస్తమిస్తున్న సూర్యుడు నా వెనుక భాగం నుండి వస్తుంది. అది సర్కస్ ఫోకస్ లైట్ కంటే ఎక్కువ ప్రకాశమానంగా ఉన్నది. ఇక్కడ వరకు వెలుగు. జనరల్గా దేవుడు వెలుగు చూపించాడంటే ఏ మామూలు వెలుగు అనుకుంటారు. ఇట్లా నాలాగా దర్శనాలు చూసిన వాళ్ళకే ఆ యొక్క ఎంత గొప్ప వెలుగో మనకు తెలుస్తుంది. కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఈ లోకంలో ఇంత తెలుపు, ఇంత వెలుగు ఇక్కడ ఉంది అని మనం చెప్పడానికి సరిపోదు. అటువంటి వెలుతురు కాబట్టే నేను అట్లా వర్ణించా. మీకు ఇప్పుడు ఈ రోజుల్లో సర్కస్లు లేవు, కానీ నా చిన్నప్పుడైతే మచిలీపట్నంలో సర్కస్ ఉండేది. వాళ్ళ ప్రచారం కోసం ఒక పెద్ద ఫోకస్ లైటు వేసేవాళ్ళు. అది చుట్టుపక్కల మా ఊరు 15 కిలోమీటర్లు మచిలీపట్నంకి. ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నిటికీ ఆ సర్కస్ లైటు తిరుగుతూ ఉండేది. అదిగో సర్కస్ ఉంది మచిలీపట్నంలో అందరికీ తెలియటం కోసం వాళ్ళు వేసేవాళ్ళు. ఇన్ని కిలోమీటర్లు కూడా అది అంత కాంతితో వెళ్తుందంటే ఎంత ఫోకస్ ఉంటుందో మీకు అర్థం చేసుకో. అందుకే దాన్ని పోల్చలేక దేంతో పోల్చాలి ఆ వెలుగుని నాకు ఏం పోల్చాలో తెలియదు. అందుకనే మతాబు కాంతి అని కూడా చెప్పింది. ఎందుకంటే రకరకాల కాంతులు ఉంటాయి. ఈ మతాబు అనేటువంటిది కాల్చినప్పుడు ఆ వచ్చే కాంతి చాలా బళ్ళు అని తెల్లగా అనిపిస్తుంది. అది నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుస్తూ ఉంది. ఇంత కాంతి ఎట్లా వర్ణించాలి? దీన్ని చూసేసా నేను, వర్ణించాలి, ఎలా వర్ణించాలి దాన్ని. కాబట్టి నాకు అటు వచ్చే కాంతి అయితే అట్లాంటి కాంతి వస్తుంది అని. నిజంగా కూడా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ కాంతి ఏంటి అంటే దేవుడు అన్నమాట. ఇటువంటి కాంతే ఒక ఆయన వర్ణించారు, మచిలీపట్నంలో బెరాకా మినిస్ట్రీస్ అధినేత బట్లాంగి సత్యనారాయణ గారు. ఆయన సాక్ష్యం రాశారు. ఆయన నాకు పరిచయం, అన్నిజనుడుగా ఉన్నప్పటి నుంచి పరిచయమే. ఎందుకంటే మా చెల్లై ప్రభువును నమ్మింది మా కుటుంబంలో మొట్టమొదటగా. వాళ్ళ చర్చికి వెళ్ళేది మా చెల్లి పెళ్ళి కూడా మేము వాళ్ళ చర్చిలోనే చేశాం. కాబట్టి ఆ సత్యనారాయణ గారి సాక్షి కొద్దిగా తెలుసు. దైవ దర్శనం అని ఆయన ఒక బుక్ రాశారు. ఇవి ఇట్లాగే ఆయన సాక్షి అంతా ఒక బుక్ రాశారు. ఆ బుక్ రాసి అప్పుడు నాకు అందజేశారు. చదివాం కానీ దేవుడు ఇంత గొప్ప దేవుడు అని అనుకున్నాం. కానీ ఆ పరిస్థితులు అనుకూలించడం అవన్నీ జరగటానికి చాలా టైం పట్టింది. ఆయన కూడా అట్లా రాశాడు. ఏంటంటే ఆయనకి ముందు ఏం జరిగిందంటే, మీకు లైట్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ సత్యనారాయణ గారి సాక్ష్యంలో కూడా ఆయన అన్యజనుడు. నేను ఎట్లా అన్యజనుడు అట్లాగా ఆయన అన్యజనుడు. ఒక బ్రాహ్మణ కుటుంబంలోంచి వచ్చాడు ఆయన. ఆయన కూడా యేసు ప్రభు అంటే పెద్దగా ఇష్టం లేదు అనుకునేవాడు. కానీ చావు బ్రతుకులలో ఉన్నప్పుడు, చనిపోయే పరిస్థితుల్లో ఉండగా ఆయన జీవితం మీద విరక్త పుట్టి మరి 125 నిద్ర మాత్రలు మింగి చచ్చిపోతాడు అనుకున్నప్పుడు 2 రోజులు కోమాలో ఉన్న తర్వాత బ్రతికాడు. డాక్టర్లు దేవుడే రక్షించాడు, మామూలుగా అయితే నువ్వు బ్రతకవు అని చెప్పారు. ఏ దేవుడబ్బా, మాకు బోళ్ళు అందమైన దేవుళ్ళు ఉన్నారు కదా, ఏ దేవుడబ్బా అనుకుంటా ఉన్నాడట. అప్పుడు దేవుడు దర్శనం చూపించి ఆయన కళ్ళు మూసుకునుండగా దేవుడు దర్శనంలోకి వచ్చేసాడు. యేసు ప్రభు వచ్చి ఆయన చుట్టూ తిరిగి ఆయన వర్ణించాడు. తెల్లటి వస్త్రాలు, దట్టి మెడలో దట్టి వేలాడుతూ ఉంది, అండా పాత్ర చేతిలో ఉంది. ఆయన నా చుట్టూ తిరిగి నా మీద చల్లి కాళ్ళు ఉండే వైపుకి వచ్చి నా దగ్గర కూర్చున్నారు ఆయన అని చెప్పి రాశాడు ఆయన. ఆయన ఏమో అన్యజనుడు అవటం ఏంటి, యేసు ప్రభు ఆయన తిరిగిపోవటం ఏంటి, ఆయన చచ్చిపోదామని మాత్రలు మింగితే రక్షించిన ఆయన ఈయనేంటి, మరి వాళ్ళు ఏమైపోయారు వాళ్ళు అప్పుడు అనుకున్నా అంటారే, మరి మనవాళ్ళందరూ ఏమైపోయారు, అయ్యో ఈయనే దేవుడా అని చెప్పి, అయ్యా మీరెవరు మీరెవరు అన్నప్పుడు కూడా ఆయన మళ్ళీ ఒక దర్శనంలో ఏం చూపించారంటే, ఒక రాత్రి కలలో ఒక అస్తం వచ్చి చిన్న చిన్న వెలుగు చిన్న బల్బులతో నేనున్న గదిలో దేవుడు, దేవుడు వెలుగై అన్నాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట ఉంది. ఏమని, దేవుడు వెలుగై ఉన్నాడు అని.
ఆటలాట చిన్న చిన్న బల్బులు పేర్చి ఒక ఆయన వచ్చి రాసి చూపించాడంట. ఎక్కడ నుంచి ఒక స్వరం ఇలా వినిపించింది, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనములో ఆ మాట ఉంది. దేవుడు ఆయన ఇక్కడ నడయాడే రోజుల్లో చెప్పాడు, నేను లోకానికి వెలుగును అబ్బాయని. ఆ స్వరం ఈయన కనపరిచి నేను లోకానికి వెలుగు. ఇప్పుడు ఆయన చూసినటువంటి వెలుగు ఉంది ఆ రోజు, ఇప్పుడు నేను చూసినటువంటి వెలుగు ఉంది, అది దేవుడు అన్నమాట. కాబట్టి ఆయన నేను వెలుగై ఉన్నాను కానీ ఈయన సత్యనారాయణ గారు ఏమన్నాడట, మీరు వెలుగంటే అది ఎట్లా ఉంటుందో నాకు చూపించండి అయ్యా అన్నాడట ఈయన ఆ కల్లోనే. అప్పుడు ఆయనకి ఆ వెలుగు ప్రత్యక్షంగా వెలుగై ఉన్నానని చెప్పడం ఒకటి, చెప్పటం ఒకటి, చూపించడం వేరు కదా. ఇప్పుడు నాకు వెలుగు చూపించేశాడు. ఇక్కడేమైంది, బల్బులతో అక్షరాలు రాయించాడు, స్వరంతో నేను వెలుగు అని చెప్పాడు. అది ఎట్లా ఉంటుంది ఆ వెలుగు అని అనుకుంటే ఇక ఆయన రాసింది ఏంటంటే, నేను చూస్తుండగా ఆకాశం బళ్ళు అని బద్దలయ్యింది. నేను చెప్పానా నా దర్శనంలో కూడా వెనక నుంచి సూర్యుల్లోంచి ఓ చేస్తున్న కాంతి అన్నానే అట్టా బళ్ళు మంది, ఆకాశం బళ్ళు అని బ్రద్దలైంది, ఆకాశం తెరవబట్టడం చూశాను, కోటి సూర్యుల కంటే విపరీతమైన వెలుగు ఆ గదిలోనికి దిగి వచ్చింది. అది వర్ణించలేక, కోటి సూర్యుల కంటే ఎక్కువ వెలుగు అబ్బాయి అన్నాడు ఈయన సత్యనారాయణ గారు. అంత వెలుగు, కోటి సూర్యుల కంటే విపరీతమైన వెలుగు ఆ గదిలోనికి దిగి వచ్చింది. ఆ వెలుగు చూచి గజ గజ కళ వణికిపోతా ఉన్నా అరి కాళ్ళు మొదలుకొని తల వరకు శరీరం మీద ఉన్న చిన్న చిన్న రోమములు సహా వణికిపోతున్నాయి, విపరీతమైన భయము నన్ను ఆవరించింది, ముచ్చెమట్లు పట్టాయని చెప్పి ఆయన రాశాడు. అటువంటి వెలుగును నేను చూచా అని చెప్పి రాశాడు. ఆ వెలుగే నేను చూసింది, ఆయన సాక్ష్యంలో రాశారు ఏదో అనుకున్నాము, కానీ ప్రత్యక్షంగా ఆ చూచిన ఆయన ఎంత గొప్ప వెలుగు అని రాశాడు. అప్పుడు నాకు కూడా అటువంటి వెలుగు కలగటం జరిగింది. ఎందుకు అన్నా అంటే, నేను చెప్పేది వీరికి ఒక్కడికైనా ఇటువంటి వెలుగు ఇంకెవరికైనా కనపడిందా అని మీరు అనుకోవచ్చు. ఎంతోమంది కనిపించవచ్చు, నాకు తెలిసిన సన్నిహితుల్లో ఈయన కనిపించింది ఎట్లాంటి వెలుగే సత్యనారాయణ గారికి, అటువంటి వెలుగే నాకు కనిపించింది అనమాట. ఇక బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది ఇది? పైగా అటువంటి లైట్ వస్తే అది చూచి ఇక దర్శనంలో చెప్తున్నా, అది చూచి ఆ వెలుతూ వస్తుంటే ఆశ్చర్యంతో ఆ పొలంలో గేదెలు మేపుచున్న మా బంధువు ఒక ఆమెతో, అమ్మాయి సూర్యుడి కాంతి చూచావా అన్న. ఆమె, అవును మామయ్య, దేవుడు అగ్నిస్తంభం వేస్తున్నాడు, నీవు త్వరగా పొలాలు గుండా వెళ్ళిపో అంది. ఇది దేవుడు ఆమె ద్వారా చెప్తున్నాడు, నేను అగ్నిస్తంభం వేస్తున్నాను, నువ్వు త్వరగా వెళ్ళిపో అంటున్నాడు. నేనేమి ఆలస్యం చేయటానికి వీల్లేదట. ఈ అగ్నిస్తంభం ఏంటబ్బా, ఈ అగ్నిస్తంభం ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో అంటే, బైబిల్ గ్రంథంలో నిర్గమన కాండంలో మరి దేవుడు ఈ యొక్క ప్రజలకి, తన యొక్క ప్రజలకి ఐగుప్తు నుంచి తీసుకొచ్చేప్పుడు రాత్రి అగ్నిస్తంభంలో నిలిచాడు, పగలు మేఘస్తంభంలో నిలిచాడు. దాంట్లో నిలిచి వాళ్ళ ముందు నడుస్తూ ఉంటే వీళ్ళు అట్లా ప్రయాణం సాగించారు. ఆ యొక్క మేఘస్తంభం కానీ అగ్నిస్తంభం ఎక్కడ ఆగితే అక్కడ ఆగిపోయారు. మళ్ళీ ఎప్పుడు బయలుదేరితే అప్పుడు బయలుదేరారు. ఇది అగ్నిస్తంభం. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను వేసింది ఉంది, అది అగ్నిస్తంభం అబ్బాయి నీకు అన్నాడు. ఎవరైనా ప్రయాణం చేయాలి అంటే ఆ ప్రయాణం చేయటానికి అక్కడ చీకటి లేకోకుండా రాత్రుళ్ళు అగ్నిస్తంభం వేయాలి. దేవుడు వేశాడు. ఇప్పుడు నేను చేసే సువార్త ప్రకటనకి నేను బయలుదేరి వెళుతూ ఉండగా నాకు దారి చూపించేది ఎవరట, దేవుడు అగ్నిస్తంభం వేస్తూ ఉన్నాడట. ఈ యొక్క వచనం ఎక్కడుందంటే నిర్గమన కాండం 13వ అధ్యాయంలో 21లో 22లో చెప్పబడి ఉంది. నిర్గమన కాండం 13వ అధ్యాయం 21, 22 ఏం చెప్తున్నాయంటే, వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. 22వ వచనం కూడా, ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఈ మొత్తం ఆ ప్రయాణం అంతట్లో కూడా స్తంభం అట్లానే ఉందట, వాళ్ళని అలా నడిపించాడు. ఇప్పుడు నా ముందు వేస్తున్నటువంటి ఆ అగ్నిస్తంభం అది, నువ్వు నడువు, నా యొక్క అగ్నిస్తంభం ఉందని నాకు చూపిస్తాం జరిగింది. కాకపోతే ఈ యొక్క రిఫరెన్స్లు ఎక్కడుండి అగ్నిస్తంభం అని? దేవుడు ఒక ఆమె ద్వారా, స్వరం ద్వారా వినిపించాడు, ఇదిగో నేను అగ్నిస్తంభం వేస్తూ ఉన్నా అని చెప్పాడు. ఇదిగో ఫలానా ఇజ్రాయేల్ ప్రజలకి ఆ రోజు ఐగుప్తుని తీసుకొచ్చినప్పుడు చేసినటువంటి అగ్నిస్తంభమే నా కళ్ళ ముందు దేవుడు వేసి చూపించడం జరిగింది. అగ్నిస్తంభం వేస్తున్నాడు. ఇప్పుడు ఇటువంటి ఆ అగ్ని
ఆయొక్క వెలుగు వెలుతురు ఇటువంటి బల్లుబని వచ్చినటువంటి ఆ వెలుతురు ఉదాహరణగా మీకు చెప్పాను. ఏం చెప్పాను? ఈ యొక్క బిరాక మినిస్ట్రీ సచినారాయణ గారు గారు అని చెప్పి. ఇట్లాంటి అనుభవాలు బైబిల్లో చాలా ఉన్నాయి. పౌలు గారు మిట్టమధ్యాహ్నం ప్రయాణం చేస్తూ ఉన్న రోజుల్లో అపొస్తల కార్యం 9వ అధ్యాయంలో ఉంటుంది. మిట్టమధ్యాహ్నం గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద వెలుగు వచ్చి తాకింది. వాళ్ళంతా డామును కింద పడిపోయారు. ఈయన కళ్ళు పోయినాయి పౌలు గారికి ఆ వెలుతురులో. అటువంటి వెలుగు దేవుడు, అటువంటి వెలుగు. అప్పుడు చెప్తాడు, సౌలా సౌలా, మరి ఈయన అడుగుతాడు ఎవరు నువ్వు అని అంటే, సౌలా సౌలా నువ్వు హింసిస్తున్న యేసును నేనే, నిన్ను నేను ఏర్పరచుకున్నా అని చెప్తాడు. ఆ వెలుగు వెలుదు ఆ వెలుగు ఆయన చూశాడు ఆ రోజు. ఇట్లా దేవుడు వెలుగై ఉన్నాడు అనేటువంటి వచనాలకి ప్రత్యక్షంగా రుచి చూచి తెలుసుకున్నటువంటి వ్యక్తుల్లో నేనొకడిని. రుచి చూచి తెలుసుకోవటం జరిగేది కొంతమందికి జరుగుతూ ఉంటుంది. వెలుగు వెలుగు అని మన బైబిల్లో చదువుతాం. ఆహా, వెలుగు మామూలు వెలుగేమో అనుకుంటాం. కానీ రుచి చూచిన వాడికి ఏం తెలుస్తుంది? ఆ ఆనందం వేరు. ఆ వెలుగు నేను చూసా, దేవుడు యొక్క వెలుగు ఏంటో నేను చూచా అని చెప్పుకునే ఆనందం వేరు. కాబట్టి నువ్వు పొలాల గుండా దాటి వెళ్ళిపో అంది. ఇక నేను వేగంగా నడవటం మొదలుపెట్టా. వేగంగా ఇక ఎప్పుడైతే మరి దేవుడేగా మాట్లాడుతున్నా మాట మాట్లాడిపించాడు, నువ్వు ఇంకా ఆలస్యం ఏమి లేదు, ఏదో వెలుగు చూశాను లేని కూర్చుంటావేమో, నువ్వు ఆలస్యం చేయొద్దు అనగానే నేను వేగంగా నడవటం పెట్టాను. ఎటువంటి నడక? పరుగు లాంటి నడక, పరుగే అటువంటి నడక. అప్పుడప్పుడు వెనకకు తిరిగి కాంతిని చూస్తూ ఆనందిస్తూ ముందుకు సాగిపోతున్నా. దేవుడు నాకు చేసి చూపిస్తున్నటువంటి ఆ వెలుగు చూచి ఆనందిస్తూ ముందుకెళ్ళిపోతున్నా. ఎదురుగా పిల్లకాలం అడ్డవచ్చింది. మరి మామూలుగా అయితే దాటలేదు. ఎదురుగా పిల్లకాలం వాళ్ళ అడ్డవచ్చింది. దూకటానికి వీలు కానంత వెడల్పుగా ఉంది. అయినా సరే శక్తి కూడ తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి దూకాను. ఆ కాలువ అవతల ఒడ్డుకు దూకేశాను అని రాసుకున్నాను. దూకేశా? ఎట్లా దూకాను? మామూలుగా దూకుతామా? జరుగుతుందా అని చెప్పేసి ఇక ఆ దూకేసిన తర్వాత ఇక పరుగు నడక ఆపలేదు, వెళ్ళిపోయా అని చెప్పి. ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, దేవుడి యొక్క శక్తి మన మీద ఉన్నప్పుడు ఆ యొక్క మనుషులు మామూలుగా మనుషులు చేయలేని పని మనతో దేవుడు చేయిస్తాడు. దావీదు గారి విషయంలో అది జరిగింది. దావీదు అనే పిల్లవాడు గొర్రెలు కాస్తూ ఉన్నాడు. సరే, అక్కడున్న పరిస్థితుల వల్ల సౌలు అనే రాజును కొట్టివేసి దావీదుని మరి రాజుగా చేయాలని దేవుడు నిర్ణయించుకోవటం జరిగింది. నిర్ణయించుకున్న తర్వాత దేవుడు సమూయేలును పంపించి ఆయన్ని మరి అభిషేకించడం జరిగింది. ఈ అభిషేకించిన తర్వాత ఆయనకి ఎట్లాంటి శక్తి వచ్చింది, ఏం చేశాడు అనేది మీరు చూస్తే, ఇది మనుషులు చేస్తున్నారా దేవుడు చేస్తున్నాడా? ఇట్లా దేవుడుగా చెప్పబడినటువంటి ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, వాళ్ళు శక్తితో నింపి, ఇక్కడ మానవ మాత్రులుగా మనుషులుగా ఉన్న వాళ్ళని శక్తితో నింపి మనిషి చేయలేనిటువంటి పెద్ద పెద్ద పనులు చేయించి ఇంకెక్కడైనా ఎప్పుడైనా చూచారా ఎవరైనా? లేదు. ఇక్కడ దావీదు గారితోటి ఆ రోజు అభిషేకించిన తర్వాత ఆయన చేయించినటువంటి వచనాలే మీకు కొద్దిగా చెప్పాలనుకుంటున్నా. అలాగే పౌలు గారు చేసినటువంటి పరిచర్యలు కూడా దావీదు గారి విషయానికి వస్తా. పౌలు గారు అనుకుంటా, అబ్బో ఎంత స్వార్థ ప్రకటించాడు ఆయన, ఇన్ని దెబ్బలు తిన్నాడు, ఎంత చేశాడు ఎంత చేశాడు అని మనం అంటున్నాం. ఎట్లా ప్రకటించాడు ఇంత సువార్త? దేవుడు ఆత్మ ఆయనలో ఉందని ఆయనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు ఇలా చెప్తూ ఉన్నాయి. మా వల్ల ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థములమే కాదు. ఇది పౌలు గారు, ఆయనతో పాటు శిష్యుడిగా ఉన్నటువంటి కొన్నాళ్ళ బర్నబా, తర్వాత తిమోతి, వీళ్ళతో పాటు ఆయనతో పాటు ఒకళ్ళిద్దరు శిష్యులు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు తిరగతా ఉంటే ఇన్ని ఊళ్ళు ఎట్టా తిరుగుతున్నారని మీరు కంగారు పడుతున్నారేమో, మా వల్ల ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు. మేము సమర్థులం కాదబ్బాయి, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయనే చెప్తున్నాడు, మేం కాదు చేసేది. ఇట్లా ఊరు ఊరు తిరిగి ఇట్లా చెప్తున్నాను అంటే, మరి మాట్లాడుతూ మరి నోటితో వచ్చే మాటలు మరి అద్భుతమైన మాటలు వచ్చే పౌలు గారు చెప్తూ ఉంటాయి. మాటలకి ఆశ్చర్యపోయేవాళ్ళంతా, అవన్నీ కూడా మేం చేయట్లేదా, దేవుని వల్లనే కలిగింది. ఆయనే ఆరోచనలు, ఆయనే మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరము కాదు కానీ ఆత్మకే పరిచారం అవుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. మాకు సామర్థ్యం ఎట్లా వచ్చిందని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా, అది అంతా ఆయనే
అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు పౌలు గారు చెప్పాడు, అంటే దేవుడి ఆత్మ నిలిస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి. ఇక దావీదు గారి విషయానికి వస్తే దావీదు గారిని అభిషేకించమని సమూయేలు గారిని పంపించాడు. సమూయేలు తైలపు కొమ్మును తీసి, ఇది ఎక్కడ ఉందంటే 1 సమూయేలు గ్రంథం 16:13, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాడు దావీదుకి. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. ఏ రోజునైతే సమూయేలు అభిషేకం చేశాడో దేవుడు ఆయన ఆత్మ ఆయన మీద బలంగా వచ్చేసిందంట. ఆ తర్వాత మామూలుగా చిన్నపిల్లాడప్పుడు కదా అభిషేకం చేశారు, మళ్ళీ గొర్రెలు కాసుకోటాక వెళ్ళిపోయాడు. గొర్రెలు కాసుకోటాక వెళ్ళిపోతే ఈయనకి తెలియదు దేవుడు శక్తి ఎట్లా వచ్చేస్తుందని. ఈయన వడిసెలతో ఒక రాయి విసిరితే అది ఎక్కడెక్కడికో చొచ్చుకుపోయి వెళ్ళిపోతుందట. మామూలుగా ఒకసారి వడిసెలతో రాయి విసిరితే ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం మహాయలతో ఒక పర్లాంగి వెళ్తుంది. కానీ ఆయన మామూలుగా ఆ తర్వాత ఆయన చూసుకుంటా ఉంటే ఒడిసెలతో ఒక రాయి విసిరితే చెట్లు కొమ్మలు అన్నీ ఛేదించుకుంటూ వెళ్ళిపోయి ఎంత దూరం వెళ్తుందో అసలు తిరుగు లేకుండా వెళ్ళిపోతుందట, ఎన్ని ఫర్లాంగులు వెళ్ళిపోతుందో. ఆయనకి ఆశ్చర్యం, దేవుడి శక్తి. అప్పుడు తెలిసింది ఆయనకి, నాకు ఏదో దానో శక్తి ఉంది ఆయనకి. ఆయనకు దేవుడి శక్తి అనమాట అక్కడి నుంచి. ఇక ఆ తర్వాత గొర్రెపిల్లను ఏదన్నా తింటాకి వస్తే, తోడేలు కానీ సింహం కానీ వస్తే, నిజంగా 12-13 ఏళ్ల బాలుడు సింహం గడ్డం పట్టుకుని తిప్పేసి చంపేయటం ఎవరికైనా సాధ్యమా? సింహాన్ని తోడేల్ని చేయటం ఎవరికైనా సాధ్యమా? అది సాధ్యమైపోయింది. అది అది చెప్తున్నాడు 1 సమూయేలు కానీ 16 అధ్యాయంలో మరి 34 వచనాల్లో చెప్తాడు. ఏమనంటే ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశం మీదకి యుద్ధం పంక్తులు తీరి ఉన్నారు. గొలియాతు వచ్చాడు, నన్ను ఎవరైనా సరే ఎదిరించగలిగితే ఆ తర్వాత మా మీదకి రావచ్చు, నన్ను ఎదిరిస్తే చాలు అని చెప్పి నిలబడ్డాడు. ఎన్ని రోజులు జరిగిపోయినాయి, ఎవరు ధైర్యం చేసి వెళ్ళలేకపోతా ఉన్నారు. మొత్తం అన్ని రోజులు అట్లా కూర్చుని ఉన్నారు రాజుతో సహా వీళ్ళు, ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఈ పిల్లాడు వెళ్ళిపోయి నేను వెళ్తాను అంటాడు. ఏంటి నీ ధైర్యం, నువ్వు ఎట్ట వెళ్తావు, మేమంత వెళ్ళలేంది అని అంట అని అడిగినప్పుడు, సౌలు రాజు అడిగినప్పుడు ఆయన ఈ 34 వచనంలో చెప్తాడు. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగు వంటి ఈయన వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని అన్నాడు. సౌలు రాజుగారు మతిపోయింది, ఇదేంటి ఈ పిల్లాడు ఎట్లా చేసేసాడా? ఈ యొక్క గొర్రె పిల్లను పట్టుకుపోటాకి అది వచ్చినప్పుడు తోడేలు కానీ సింహం కానీ దాని నోట్లోంచి బయటికి తీసేసాడు, దాన్ని గడ్డం పట్టుకుని నేలకేసి కొట్టి చంపా అంటున్నాడు సింహాన్ని 12 ఏళ్ల పిల్లాడు. ఎట్లా సాధ్యం? దేవుడి శక్తి ఆయనలో వస్తుంది అని అంటే రుజువులు అన్నమాట. నేను చేయగలను, మీకెందుకు అయ్యా, మీకెందుకు, నా దగ్గర శక్తి ఉంది అంటున్నాడు. ఎందుకు? ఓసారి వడిసెలు వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోయిందో చూసుకున్నాడు, ఓ సింహాన్ని పట్టు కొట్టి చేశాడు. అంతే, ఆ లోపల నుంచి ఏదో శక్తి వస్తుందని ఆయనకి అర్థమైపోయి ఇది ఖచ్చితంగా మన దేవుడు ఇస్తున్నాడు ఆయనకి అర్థమైపోయింది. ఇక అప్పుడు చెప్పిన తర్వాత సౌలుకి ధైర్యం, సరే నీ ఇష్టం బాబు, మరి నువ్వు వెళ్తానంటే ఓకే అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఆయన ఏం చేశాడు, ఏం చేయాలో. ఇప్పుడు న్యాయంగా జరిగేది ఏంటి అంటే ఒక పిల్లాడు ఒడిసెలు పట్టుకునే వేసాడండి. సరే, ఆయనకి ఆయుధాలు మోయటం అవన్నీ అలవాటు లేదు, పిల్లాడు ఆయనకి తెలిసిందల్లా ఒకటే, గొర్రెలను కాసేటప్పుడు ఒడిసెలు పట్టుకుని రాళ్ళు విసురుతాడు, రాళ్ళు విసురుతాడు. ఆ రాయి ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తుంది మామూలుగా అయితే. కానీ ఈయన చేతిలో నుంచి రాయి విసిరితే చాలా దూరం వెళ్ళిపోవటం ఆయనకి తెలిసింది. కాబట్టి ఏమన్నా అవని నా దేవుడు నాకున్నాళ్ళే అనే ఉద్దేశంతో రాయి ఇక అన్ని ఆయుధాలు పక్కన పడేసి ఒడిసెలతో రాయి విసిరాడు. రాయి విసిరితే గొల్యాతుకి నుడితిన తగలటం ఏంటి, వాడు డామును ముందు పడిపోవటం ఏంటి, ఇది ఎవరి వల్ల అవుతుంది? పోనీ రాయి విసిరినప్పుడు తగిలి వెనకబడాలి కానీ ముందుకు ఎట్లా పడతాడు? ఇదంతా దేవుడి కార్యం. నువ్వు చేస్తే, నీ చేత్తో ఈ రాయి విసిరితే ఆ రాయిని తీసుకెళ్ళి దానికి శక్తినిచ్చి ఎక్కడ తగలాలో తగిలేటట్టుగా చేసేది దేవుడు. కానీ నువ్వు ప్రయత్నం చేయాలి,
దావీదు అందరిలాగానే కూర్చుని నేను పిల్లాడిని నాకెందుకులే మరి అందరూ వదిలేశారని వచ్చేలేదే వెనక్కి నేను వెళ్తా అని ప్రయత్నం చేశాడు. నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు ప్రయత్నమే చేయకపోతే ఇంకా దేవుడు చేయటానికి ఏముంది? నువ్వు వెళ్ళి రాయి విసరకపోతే అక్కడ జరిగేదేముంది? కాబట్టి నువ్వు ప్రయత్నం చేయాలి. కాబట్టి రాయి విసిరితే మరి నిజంగా కూడా ఆ యొక్క వర్ణన చూస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు తెలుసు. ఒక యుద్ధ వీరులకి కవచం మొత్తం అంతా కూడా కవచం ఉంటుంది, ఇనప కవచం. శిరస్త్రాణం నెత్తి మీద, నుదురుకు పై అంతా శిరస్త్రాణం, నుదురు కింద ఉన్న దానికి కూడా దెబ్బలు తగలకోకుండా ఇనప ఇనుముతో చేసినటువంటి అవి వేలాడుతూ ఉంటాయి. ఈ రెండింటికి మధ్య కొద్దిగా ఖాళీ ఉంటుంది, ఎందుకంటే పైది తలది, ఈ దీనికి పెట్టేదాని మధ్య కొద్దిగా ఖాళీ ఉంటుంది రెండు అతుక్కునే చోట. ఇక ఏ ఖాళీ ఉండదు. వెళ్ళి ఈ యొక్క మరి ఒడిశల్లో వెళ్ళిన రాయి అది తగలటానికి అంతా ఇనుమే పైన, కానీ ఎక్కడ ఖాళీ దొరుకుద్ది? ఈ రెండు కిరీటం ఇది పెట్టే మధ్యలో కొద్ది ఖాళీ దొరుకుద్ది. కరెక్ట్గా అక్కడే తగిలింది ఇది వెళ్ళి. ఇది ఎక్కడ తగిలినా కూడా ఇనువు తగులుతుంది. కాబట్టి ఇది ఎవరు ఎలా సాధ్యమవుతుంది? దేవుడి వల్లే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ తగిలేటట్టు చేసి ఆ శక్తి మామూలు శక్తి కాదు, దేవుడి శక్తితో వాడు పడిపోయేటట్టు చేశాడు. వెంటనే ఈ బాలుడు కాబట్టి మరి వెళ్ళాడు, అతను కత్తినే తీసి అతని తలను నరకటం జరిగింది. ఇది ఎట్లా జరుగుతుంది అంటే దేవుడు ఆ యొక్క శక్తితో నింపినప్పుడు జరుగుతుంది. ఇవాళ ప్రకటించేటువంటి సువార్త, దేశం మీద ప్రకటించే సువార్త అంతట్లో కూడా దేవుడి శక్తి నిక్షిప్తమై ఉంది. దేవుడి శక్తి వెనక ఉండి నడిపిస్తూ ఉంది. మనుషులు చేయటలా దేవుడి శక్తి ఉండి నడిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సువార్త ప్రకటించేది మామూలుగా అన్ని జనులు అనుకుంటారు, మత ప్రచారం కోసం, మత వ్యాప్తి కోసం క్రైస్తవులు ఇలా సువార్త ప్రకటిస్తున్నారు అనుకుంటారు. కాదు, దేవుడు అన్యులను రక్షించడానికి, అన్యులను చీకట్లోంచి బయటికి లాక్కురావటానికి, తన బిడ్డలైన వారిని తో శక్తితో నింపి ఇలా ఎన్నో కార్యాలు చేపించి ఎన్నో రకాలుగా వాళ్ళకి బోధ చేయగలుగుతున్నాడు. సువార్త ప్రకటించడం వల్ల, సువార్త ప్రకటించడం వల్ల క్రైస్తవులకు ఏమన్నా లాభమా? మనం ఆల్రెడీ క్రైస్తవులమే, పరలోకానికి వెళ్ళే వాళ్ళమే. మనం ఒక అన్యజనుడికి సువార్త ప్రకటించకపోతే మనకేమన్నా తక్కువ అవుతుందా? ఎందుకు కష్టాలు పడి వాళ్ళతో తిట్లు తిని లేకపోతే వాళ్ళతో దెబ్బలు తిని మనం సువార్త ప్రకటించాలి? ఆ దేవుడు అన్యజనుల్ని విపరీతంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి అన్యజనుల మీద ఉన్న ప్రేమతోటి ఆయన బిడ్డల్ని కష్టపెడుతున్నాడు. పౌలు గారిని అన్ని కష్టాలు ఎందుకు పెట్టాలి దేవుడు అన్యజనుల గురించి? సాధు సుందర్ సింగ్ గారు ఎన్ని కష్టాలు కూడా వెళ్లాల్సిన అవసరం ఏముంది అన్యజనుల గురించి? సువార్తికులు చాలామంది పెళ్లి చేసుకోకుండా కూడా నిరంతరం సేవలో మునిగిపోవాల్సిన అవసరం ఏంది? వాళ్ళ పొట్టపూటికి అవసరం అది. ఏ పని చేస్తే పొట్ట నడవదు. పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా అలా సువార్త ప్రకటిస్తూ జీవితాలు గడిపేశారే సువార్తికులు. దేవుడి యొక్క ఆత్మ పనిచేయకపోతే ఎట్లా జరుగుతుంది? ఎక్కడో ఇంగ్లాండ్ దేశం నుంచి విలియం కేరీ గారు అని ఆయన ఇక్కడికి వచ్చి భాషలు నేర్చుకుని భార్యను పోగొట్టుకుని పిల్లల్ని పోగొట్టుకుని ఎన్నో కష్టాలకుండా వెళ్ళి ఇక్కడ చనిపోయేంత పరిస్థితి ఎందుకు? ఆయనకి వాళ్ళ ఊళ్ళో ఉంటే జరగదా? వాళ్ళ ఊళ్ళో ఉంటే ఆయనకి ఆస్తి లేదా? ఎందుకు ఇదంతా? ఎవరి గురించి? క్రైస్తవుల గురించా? నో, క్రైస్తవుల గురించి కాదు. భారతదేశంలో ఉన్నటువంటి అన్యజనులు చీకట్లో మగ్గిపోతూ ప్రభు ఎవరో తెలియక నరకానికి వెళ్ళిపోతున్నారని దేవుడు దయతలిచి తన బిడ్డల్ని త్యాగం చేయించాడు. జీవితాలు మొత్తం త్యాగమే. వాళ్ళ జీవితాల్లో సుఖం అనేది లేదు. ఇదంతా అన్యజనుల గురించే దేవుడు కష్టపడుతున్నాడు. అన్యజనుల గురించే ఈ యొక్క సువార్త ప్రకటన. ఈ రాజారావు అనే వ్యక్తిని ఎంచుకుని నువ్వు ఇలా సువార్త ప్రకటించాలని చెప్పడం వల్ల నాకేమైనా లాభం వచ్చిందా? నాకేమైనా లాభం ఉండదు కదా. ఏ క్రైస్తవుడికైనా లాభమా? కాదు, అన్యజనులకే లాభం. అన్యజనుల గురించే నన్ను ఉపయోగిస్తున్నాడు. అన్యజనుల గురించి దేవుడికి విస్తారమైన ప్రేమ, కనికరము, దయ ఉన్నాయి. వాళ్ళు చీకట్లో వెళ్ళిపోతున్నారు. జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం అందించు అని చెప్పి దేవుడు నన్ను ఇలా ఉపయోగిస్తూ జరుగుతూ ఉంది. అలాగే ఈ యొక్క భక్తులు అందరూ, ఇప్పుడు బెరాక సత్యనారాయణ గారి చరిత్ర అంతా నాకు తెలుసు. వాళ్ళ యొక్క చరిత్ర ప్రకారం నేను చూస్తే దేవుడు అన్యజనుల గురించే వాళ్ళ కుటుంబాలను వాడుతూ ఉన్నాడని నాకు తెలిసింది. ఆఖరికి వాళ్ళ అబ్బాయి, బెరాక సత్యనారాయణ గారి అబ్బాయి కిరణ్ పాల్ గారు, ఆయన దేవుడి సేవకు సమర్పిస్తామని చిన్నప్పుడు అనుకున్న తర్వాత వాళ్ళు తర్వాత దాన్ని మర్చిపోయారు. ఆ పిల్లాడిని ఏదో ఒక మంచి స్థాయిలకు తీసుకెళ్లాలనుకుంటే దేవుడు మొట్టాడు. మరి కుదుటిపడని రోగం లాంటిది తీసుకొచ్చి
అప్పుడు మాట్లాడాడు దేవుడు, నువ్వేమన్నావు, ఏం చేస్తున్నావు, నీ బిడ్డని సేవకు అప్పు చెప్తా ఉన్నావు అని. నువ్వు సేవకు అప్పు చెప్పమని అంటే అప్పుడు దేవుడికి సేవకు అప్పు. ఏంటి దీనివల్ల ఒరిగింది? క్రైస్తవులకు ఒరిగిందా? క్రైస్తవులకు కాదు, అన్య జనుల గురించి. ఆ కుటుంబాన్ని సత్యనారాయణ గారి ద్వారా ఎన్నో చర్చలు కట్టించి ఎంతోమంది అన్య జనులు రక్షింపబడ్డారు. మళ్ళీ వాళ్ళ అబ్బాయి ద్వారా ఎంతోమంది అనాథాశ్రమాలని, వీటి ద్వారా ఎంతోమందికి మరి అన్యులకు మేలు జరగాలని. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ పర్సనల్గా వాళ్ళ వ్యక్తిగతంగా లాభం గురించి వాళ్ళ నోట్లా దేవుడు అన్ని జనుల గురించే అనేక మందిని వాడుతూ ఉన్నాడు తన బిడ్డల్ని. కాబట్టి ఈ యొక్క ప్రయాస స్వార్థ ప్రకటన అనేది ఎవరిని దృష్టిలో పెట్టి జరుగుతూ ఉందంటే అన్య జనులకు మేలు చేయటం కోసమే జరుగుతూ ఉందని నేను గ్రహించడం జరిగింది. కాబట్టి మరి నేను ఆ యొక్క పిల్లకాలం దూకేశాను అని అన్నానే మామూలుగా దూకటం కాదు, కానీ ఆ పిల్లకాలం అక్కడ దూకినట్టు ఆ దర్శనంలో జరిగింది అంటే అర్థం ఏంటంటే నాకు ఏదైనా నేను చేయలేనేమో అనుకున్నది కూడా చేసేస్తాను అని అది జరుగుతూ ఉంది. ఇప్పుడు నాకు 72వ సంవత్సరం వయసులో నేను ఇది చేయలేనేమో, ఇది ఇక్కడికి వెళ్ళలేనేమో అని మరి అనుకునే ప్రశ్న లేకోకుండా మంచి శక్తినిచ్చి మరి ఎంత దూరమైనా ప్రయాణం చేసుకుని సువార్త ప్రకటించడానికి ఎన్ని ఊళ్ళైనా తిరుగుతాకి ఆ శక్తిని దయచేశాడు. అదే ఈ పిల్లకాలంలో దాటదు. కాబట్టి నా సామర్థ్యం కాదు, పౌలు గారు చెప్పారు, మా సామర్థ్యం కాదు, దేవుడు ఇదిగో మీకు మాట్లాడుతున్నామే, మేం కాదు, దేవుడే మాట్లాడుతుంది. అట్లాగే నేను ఎక్కడ నిలబడితే అక్కడ నా నోట్లోంచి వచ్చే మాటలు నేను మాట్లాడట్లేదు, దేవుడే మాట్లాడుతున్నాడని నాకు తెలుస్తూ ఉంది, నాకు తెలుస్తూ ఉంది. ఎప్పటికప్పుడు అరే నేను అనుకోలేదు ఈ మాటలు ఎట్లా వచ్చినాయి అనుకుంటామండి. ఇది రుచి చూచి తెలుసుకోవటం దేవుణ్ణి. దేవుడే ఆయన యశ్ప్రభు వారు చెప్పారు, మీరు వెళ్ళండి అయ్యా, మీ నోట్లో మాటలు నేను ఉంచుతాను అన్నాడు. అది ఎట్లా జరుగుద్దా అనుకున్నావు, ఇది జరుగుతుంది. ఇప్పుడు పౌలు గారు అదే చెప్పాడు, మా నా నోట్లో నేను కాదు మాట్లాడేది, దేవుడు మాట పెడుతున్నాడని. ఈయన ఎలాగ చెప్ నేను ప్రత్యక్షంగా అది చూస్తూ ఉన్నా. కాబట్టి అవతల గట్టుకు చేరాను, ఒక ఊరు వచ్చింది. అవతల గట్టుకు చేరాను, ఒక ఊరు వచ్చింది. మరి చిన్నది కాబట్టి ముగించేస్తాను. ఒక ఊరు వచ్చింది, సందులో నుండి వెళ్తున్నాను, రెండు పక్కల కొన్ని డాబాలు, కొన్ని పెంకుటూళ్ళు ఉన్న సందు చివరిలో మెయిన్ రోడ్డు, దానికి ఇరుపక్కల పెద్ద బిల్డింగ్లు వచ్చాయి. అమ్మయ్య గమ్యం చేరుకున్నాను అనుకుంటున్నాను, మెలకు వచ్చేసింది. ఇది వివరణ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్దాం. ఇప్పటికైతే 89వ ఎపిసోడు అయింది, 90వ ఎపిసోడ్లో దీన్ని ముగింపిస్తాను. వివరణ తర్వాత ముగింపు ఇవ్వదలుచుకున్నాను. ఈ దర్శనానికి ముగింపు 90వ దర్శనంలో ఇచ్చుకుందాం. ఇప్పుడైతే ఈ మాటలని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు ప్రభా ఈ 89వ ఎపిసోడ్లో కూడా తగిన నడిపింపును మీరు దయచేశారు, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడారు, అలాగే బిడ్డల హృదయాలు తెరిచి హృదయాలు తెరిచారు. అందుకు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా ప్రభా మీరు మీ యొక్క తండ్రి కృప అపారంగా మా మీద ఉంచి ఆశీర్వదించమని, మరి వింటున్న బిడ్డల హృదయాల్లో తగిన విధమైనటువంటి కార్యం చేసి అనేక మందికి విషయాలు తెలియజేసేట్టు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుచుకోండి.